సునామీ ఫస్ట్ మనల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు బ్లూ అండ్ బ్లూ లో మీ అందరిని చంపేయడానికి నా అన్నయ్య పీకిన ప్రసాద్ ఇంతకు ముందు ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క అయినా నువ్వు లేచేటప్పుడు అందరూ ఎందుకు ఇస్తున్నావు టిష్యూ ఆటోగ్రాఫ్ పీకినవు ముఖం దూడుచుకొని పైకి ఎక్కువ అని నువ్వెందుకు ఏదో క్రికెట్ అంపద డబ్ల్యూడబ్ల్యూ ఫైట్ లో అంపైర్ లాగా దబ్బ 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 కొట్టుకుంటున్నావు చెల్లమ్మ ఇప్పుడు పడ్డ నువ్వు రోత బావగారు పడతారు సిద్ధంగా ఉండు బావా 3 2 1 పంచి పంచికి ఏడుస్తావు ఇద్దరు అమ్మాయిలు మాట్లాడుకుంటున్నారు ఇద్దరు పక్కింటి పంచ్ అయినాక ఒకసారి గుర్తు అన్న పంచ్ చేసినానే ఏడుస్తా ఎట్లేస్తావు ఇట్లా గుద్దుతావా లేకపోతే కాలుతుంది అంత ఎట్లా ఉంటది పంచ్ అని రవి ప్లీజ్ రవి మా అన్నయ్య చెల్లమ్మా వర్షం పడే ముందు ఉరుములు నాలాంటి పంచులు పెళ్లే ముందు ఇటువంటి కాటర్ విల్లు కవర్ చేస్తే ఆయన నాకే పెడుతుండు కవర్లు బ్యాన్ చేశారు ఇప్పుడు నువ్వు చేసిన బొక్క ఏముండదు అంటే లోపగారు బొక్కనా అయ్యా ఆనే అన్నడా లేదా తితియా స్పీడ్ ఉంది వద్దు లేదురా వద్దు బా లేదురా ఇగో ఏదేమైనా ఏదేమైనా అరే ఎట్లుకుంటారా బొక్క అంటే బొక్క కాదు నేను ఎడ్డిని లోబాయ్ నా కోసం సారీ చెప్పి పంచాదే అయిపోతుంది చెప్పను మరి లోబని బొక్క ఎట్లా అన్నారా నేను ఊరుకోను అరే చెప్పేనా బాయ్ పంచాద్ చెల్లమ్మా నువ్వు చెప్తా చెప్తా ఒక్కసారి సారీ వాడే ఎట్లా హలో అస్సలాం అమ్మీ మొజన సారీ హలో మీ పేరు మమ్మీ అచ్చి తుమారో చోటా బచ్చి ఏ ఫ్లో మే ఏ అన్నకు ఏ బొక్క బోల్ ది నాట్ కుక్క ఐ వాంట్ బొక్క దట్ మై బ్రదర్ ఈజ్ నాట్ ఫీల్ బాబా ఈజ్ హెవీ ఫీల్ మై బోల్ దే సారీ ఆ కుచ్ మళ్ళీ బోల్ ది అమ్మకు అమ్మ బొమ్మకు బొమ్మ ఇది ఐ థింక్ నైట్ నో ఇది నీకు సారీ బోల్ ది మమ్మీ ఓకే మమ్మీ థ్యాంక్ యూ మమ్మీ ఏ బావకి బోల్ ది ఏ లోపబడ బొక్క ఓ ఆర్టిస్ట్ ఏ పీకినో ప్రసాదే ఓ బొక్క బొక్క బోల్రే పర్సు ఓ కీర్ కేసే బనైతే బోల మమ్మీ అచ్చా కీర్ మే కొత్తిమీర రాలే అచ్చా ఠీకే మమ్మీ అరే జాందే భాయ్ తీరే పైరా పడతా కేసా బోల్తా బొక్క అరే ఫిత్యా ఇడ మొత్తమే పడిపోతుంది అయ్యా సరే ఫస్ట్ జోక్ చెప్పి ఇక్కడ నాకు రీసెంట్ గా 1 ఇయర్ బ్యాక్ పెళ్ళైంది అవునా రీసెంట్ గా అంటో 1 ఇయర్ బ్యాక్ అంటో మాకు 1 ఇయర్ రీసెంట్ యా ఇంటికి వెళ్ళను వెళ్ళగానే మావిడ బెడ్రూమ్ లోకి పిచ్చి లాగి ఏమండి ఇవాళ నాకు మీరు చోట్ల పట్టిస్తారా అన్న ఓ షూర్ దాందే ఉంది అన్న కళ్ళు మూసుకుంది నేను వెళ్ళి ఫ్యాన్ ఆపీస్ భ్రాంతి ఏనా జీవితానో వెలుగిందేనా చెమటలు పట్టిమంటే ఫ్యాన్లు పని చేసిండంట నీ నయం జండు బామ్ రాయలే దానికి నీ అసంటోడే amazon.com లో ఇడ్డిల్ బుక్ చేసిన్నాడట అన్న ఇక్కడ వర్కౌట్ అయితలేదు మనం మన పొజిషన్స్ కి వెళ్ళిపోదాం పద చెల్లమ్మ బావగారు పార్క్ లో ఇద్దరు బాగా లవ్ చేసుకుంటున్నారు బావకి ఈ మధ్యలో డౌట్ వచ్చింది చెల్లమ్మ అడిగాడు శ్రీముఖి నాలో నీకు ఏం నచ్చింది నా అందమా నా అభినయమా నా హైటా నా కండల ఇది ఇలాంటి జోకులు వేస్తావు కదా ఈ జోకులు నాకు బాగా నొస్తాయి అబ్బా అంది చెల్లమ్మ లే చెల్లమ్మ ఏం చెల్లమ్మ ఎలాంటి నువ్వు వెంకట చెప్తా బావా కొత్తగా ఇల్లు కొన్నాడు ఇల్లు కొంటే
బావ కొత్తగా ఇల్లు కొన్నాడు. ఓకే. రచ్చరవిని తీసుకెళ్లాడు. అరే రచ్చరవి, మా ఇంట్లో దోమలు ఎక్కువ ఉన్నాయరా, ఏం చేయాలి అర్థం కావట్లేదురా అన్నాడు. రచ్చరవి అన్న ఊకోనా నేను ఉన్నా గానీ ఒక పావుగంట ఆలోచించి, అన్న ఇంటికి టూలెట్ బోర్డు పెట్టన్నా, దోమలు ఇంట్లో ఎవరు లేవని చెప్పి వెళ్ళిపోతాయన్నాను. పటాస్కి వస్తుందంటే స్టూడెంట్స్ కి ఎంతో ఆశ ఉంటది రా, నవ్విస్తారు అని. ఏందిరా ఇది, నిద్ర వస్తుందిరా పాపం. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ఆఖరికి ఆఖరికి కుక్కలకు కూడా లాస్ట్ ఒక ఛాన్స్ ఇస్తారు. దీనికి ఖాళీ పిల్లి 130 రూపాయలు టిష్యూ పేపర్లు వేసి చేస్తున్నారు. బేసిగా బావగారు డైలీ షూటింగ్ రావట్లేదు, లేట్ అవుతుంది. చెల్లమ్మడి ఓ రోజు లేట్గా వచ్చాడు. చెల్లమ్మ అడిగింది, అరే రవి ఏమైంది రా లేట్గా వచ్చావు? నాన్న హాస్పిటల్లో ఉన్నాడు. ఓ షేట్. మళ్ళీ నెక్స్ట్ రోజు లేట్గా వచ్చాడు, ఏమైంది రవి? నాన్న హాస్పిటల్లో ఉన్నాడు. ఓ రోజు షూటింగే రాలేదు. నెక్స్ట్ రోజు మళ్ళీ వచ్చాడు, రవి నువ్వు షూటింగ్ ఎందుకు రాలేదు, షూటింగ్ అయిపోయింది నీ వల్ల అంటే. నాన్న హాస్పిటల్లో ఉన్నాడు. ఇప్పుడు నాన్నకి ఎలా ఉందిరా? అసలు నాన్నకి ఏమైందిరా? నాన్నకి ఏం కాలేదే, మా హాస్పిటల్లో ఉన్నాను. నాన్న డాక్టర్ రా.